రైతు సమస్యలపై ఏపీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎన్నికల అవగానే చంద్రబాబు అన్నదాతను మర్చిపోయాడని విమర్శించారు జగన్. మిరపకాయ అంటే తెలియని జగన్ గుంటూరులో కూర్చొని దొంగజపం చేస్తున్నారని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు ఆనం వివేకానంద రెడ్డి. అసలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలన చూసి, రైతులు పడతా ఉన్న అవస్థను బాధలను చూసి రైతులకు తోడుగా నిలబడేందుకు ఇవాళ ఈ దీక్షా కార్యక్రమాన్ని చేపట్టారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాదిరిగా మాట్లాడతాడు, ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులతో పదైపోయిన తర్వాత ఓట్లు వేయించుకోవడం అయిపోయిన తర్వాత ఇవాళ మరో విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు మిరపకాయ తెలియదా పిల్లడికి, మిర్చి పొడి తల్లి లక్ష కోట్లు దోచుకున్నాడా అతను, అందుకు చెప్పింది ఆయన దీక్ష అని. అదే విధంగా ఈ రోజు రైతులను చూసి జపం జపం అయ్యా జపం జపం కొంగ జపం చేస్తున్నాడు ఇప్పుడు గుంటూరులో కూర్చొని.